శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి సమర్పించు ఆది దేవుడు ఈ శీర్షికకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓం మండలిపై వచ్చినటువంటి వ్యతిరేకత ఏ విధంగా సద్దుమణిగింది, ఏ విధంగా ప్రభుత్వ అధికారులు ఓం మండలిని కాపాడారు, భగవంతుడు వారి చేత ఏ విధంగా ఈ సంస్థను నిలబెట్టించారు అనేటువంటి వృత్తాంతాలను ఇప్పుడు మనం విందాం. రండి మొదలు పెడదాం. ఓం మండలిపై నిషేధాన్ని అమలు చేయాలని సింధు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు యాంటీ పార్టీ వారు. ప్రభుత్వ మండలిలోని హిందూ మంత్రులు వారి విరోధాన్ని తెలుపుతూ నిషేధాజ్ఞలు ప్రకటించాలని, లేని పక్షంలో రాజీనామాలు చేస్తామని బెదిరించారు. ఒకవేళ వాళ్ళు రాజీనామాలు చేస్తే ప్రభుత్వమే పడిపోతుంది. కానీ అప్పటి ముఖ్యమంత్రి ఎంతో ధైర్యంగా ఈ పరిస్థితిని గురించి విధానసభలో మాట్లాడారు. వారు చాలా సత్యపూర్వకంగా ఈ విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. మంత్రి మండలిలోని హిందూ సభ్యులు రాజీనామాలు చేస్తామని నోటీస్ ఇచ్చారు. కానీ మేము ఇటువంటి బెదిరింపులకు లొంగేది లేదు. ప్రతి ఒక్కరికి తమ ధార్మిక సూత్రముల అనుసారంగా సత్సంగములో లేక సాధన చేసేందుకు చట్టపరమైన అధికారం ఉంది. ఏ చట్టం ఆధారంతో ఓం మండలిపై నిషేధాన్ని విధించాలి? వారు హజరత్ మహమ్మద్ ఉదాహరణనిస్తూ మరియు ఇతర సమాజోద్ధారకులను గుర్తు చేస్తూ ఈ విధంగా చెప్పారు. గొప్ప గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమాలన్నీ ప్రారంభంలో అతి కొద్ది మందితో మొదలైనవే. ఆ గొప్ప నేతలను తరచూ అణగదొక్కే ప్రయత్నమే జరిగింది. ఇప్పుడు బ్రహ్మబాబా పరిస్థితి కూడా అదే. బాబా ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ వాటన్నిటినీ వారు చాలా ప్రశాంతంగా ఎదుర్కొన్నారు. ఒకవేళ నిషేధించాల్సి వస్తే ద్వేషపూరితమైన యాంటీ ఓం మండలి కమిటీని నిషేధించాలి. ఈ విధంగా 24 మార్చి 1939 ముఖ్యమంత్రి సింధు విధానసభలో తన భావనను వినిపించారు. కానీ ఈ విషయం కారణంగా తన మంత్రిమండలి విచ్ఛిన్నమవుతుందన్న భయం కూడా అతన్ని ఊగిసలాడేసింది. వారి మాటలకు విలువ ఇవ్వవలసి వచ్చింది. సత్య శోధనకు ఒక కమిటీని నియమించారు. కానీ ఆ కమిటీలో సభ్యులందరూ కూడా యాంటీ పార్టీ వారి స్నేహితులే. ఓ మండలిలోని సోదరీమణులు చట్టపరమైన అంశాలు అంతగా తెలియని కారణంగా దాన్ని కూడా వాళ్ళు అవకాశంగా తీసుకున్నారు. ధర్మాసనంలో స్పష్టమైన నిష్పక్షపాతమైనటువంటి సభ్యులు ఉండాలని ఓం మండలి వారు విన్నవించుకున్నారు. పికెటింగ్ కారణంగా గంభీరంగా తయారైన వాతావరణాన్ని సరిచేయడానికి ఓం మండలి వారిపై విధించిన 144 సెక్షన్ని ఎత్తివేయాలని, తద్వారా ఓం మండలి సభ్యులు మునుపటి వలె కలుసుకోగలిగే వెసులుబాటును కలిగించాలని వారు కోరారు. కానీ ఓం మండలి విన్నవించుకున్న ఏ ఒక్క విషయానికి ప్రభుత్వం స్పందించలేదు. అన్నిటినీ తిరస్కరించండి. ఓం మండలిలోని అనేక సభ్యులు ధర్మాసనానికి వ్యక్తిగతంగా ఉత్తరాలు కూడా రాశారు. వారు ధర్మాసనం ఎదుట ఓం మండలిలో జరిగే కార్యకలాపాలను విన్నవించుకోవాలని కోరారు. వారందరూ గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వారైనా వారెవ్వరినీ ధర్మాసనం సాక్షులుగా పిలవలేదు. చివరి ఓం మండలి తరపున ఏ వాదన వినకుండానే, ఓం మండలికి మద్దతునిచ్చే వారి సాక్ష్యాలను పరిగణంలోకి తీసుకోకుండానే ధర్మాసనం ఏకపక్ష నిర్ణయాన్ని వినిపించింది. ఓం మండలి సభ్యులు ఇక మీదట కలిసి ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓం మండలి సభ్యులు విడిపోవాలని తీర్పునిచ్చింది. వార్తాపత్రికల వారు కూడా ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పును పరుషంగా విమర్శించారు. ప్రతి ఒక్కరికి తమకు నచ్చిన ధర్మ మార్గాన్ని ఎంచుకునే హక్కు ఉంది అన్న మాటలతో ఒక స్థానిక పెద్ద మనిషి వ్రాసిన ఉత్తరం మొదలైంది. ఆ ఉత్తరాన్ని గవర్నర్కు పంపారు. ఏ చట్టం కిందైతే ఓం మండలి సభ్యులు విడిపోవాలని చెప్పారో ఆ చట్టం నిజానికి ఓం మండలి వంటి ఆధ్యాత్మిక సంస్థకు వర్తించదు. అది కేవలం ఉపద్రవం సృష్టించే పార్టీలకు మాత్రమే వర్తిస్తుంది. నిజానికి కూడా ఓం మండలి సభ్యులు శాంతి కామకులు, ధర్మ సమాజ ఉద్ధారకులు. వారిని ప్రోత్సహించాలే కాని విడదీయకూడదు అన్న వాక్యాలతో ఆ ఉత్తరం ముగిసింది. కానీ ఈ ప్రపంచంలో న్యాయం ఎక్కడుంది? ధర్మాసనం చేపట్టిన వాదాంశాలను ఓం మండలికి చెప్పలేదు. వాదోపవాదాల వివరాలు కానీ దాని లిఖితపూర్వ సారం కానీ వారికి అందించలేదు. ఎవరిని సాక్షులుగా పిలిచారో, వారిచ్చిన సాక్ష్యాలు ఏమిటో కూడా ఓం మండలికి తెలీదు. ఇటువంటి తీర్పు ఇవ్వడానికి గల కారణము కానీ విచారణ కోసం తీసుకున్న ఆధారాలు, రుజువులు కూడా తెలియవు. క్లుప్తంగా చెప్పాలంటే న్యాయ విచారణ హర్షణీయంగా లేదు.
ఈ విధమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ పరిస్థితి చక్కబడసాగింది. యాంటీ పార్టీ వారి ప్రయత్నాలను నెమ్మదపరచడానికి ముఖ్యమంత్రి తన వంతు కృషి చేశారు. ఓం మండలి వారు తమ 5 బంగళాలను ఉపయోగించుకోవచ్చని, సాధారణతను పాటిస్తే వారు తమ సత్సంగాన్ని నడుపుకోవచ్చని చెప్పారు. ఇలా దగ్గర దగ్గరగా ఉన్న బంగళాల్లో ఓం మండలి వారు వేరువేరుగా ఉంటే కొద్ది రోజుల్లో ఈ గొడవలన్నీ సద్దుమణుగుతాయని ముఖ్యమంత్రి నచ్చచెప్పారు. ఓం మండలికి విరుద్ధంగా ఏ చర్యను తీసుకునే ఉద్దేశము ప్రభుత్వానికి లేదని కూడా వారు తెలియచేశారు. అయితే యాంటీ పార్టీ వారు మాత్రం రకరకాల ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. వారేమనుకున్నారు, ఏదో రోజు బ్రహ్మబాబా దగ్గర డబ్బులు అయిపోతాయి, డబ్బులు అయిపోతే వీళ్ళందరినీ పోషించలేకపోతారు, పోషించలేకపోతే ఈ సంస్థ దానంతట అదే అంతరార్థమైపోతుందని కూడా వారు భావించారు. ఓం మండలికి ఎవరు ఏ విరాళాలు ఇవ్వకూడదని వార్తాపత్రికల్లో వేయించారు. ఓం మండలి కార్యక్రమాలు ఆర్థిక బహిష్కరణతోనే నియంత్రింపబడతాయి అని వారు భావించారు. ఈ లోపల యుక్త వయసులో ఉన్న కన్యల్ని ఎవరైతే బలవంతంగా ఇళ్లకు తీసుకెళ్లారో ఆ తల్లిదండ్రుల మనసులు కరగడం మొదలుపెట్టాయి. చాలామంది తల్లిదండ్రులు ఆత్మ పరిశీలన చేసుకున్నారు. ఆధ్యాత్మిక మార్గంలోనే తమ జీవితాలను గడపాలని నిర్ణయించుకున్న మా పిల్లలను ఉన్నతమైన ఆధ్యాత్మిక శిక్షణ నుంచి ఎందుకు వంచితం చెయ్యాలి అని వారు ప్రశ్నించుకోసాగారు. క్రమం క్రమంగా వారి పిల్లలకు వారు ఓం మండలికి వెళ్ళవచ్చునని అనుమతినిచ్చారు. సమాజంలోని చాలామంది పెద్ద మనుషులు ఈ కుమారుల్ని కన్యల్ని కలిసి వారికి సాంసారిక జీవితం వైపు ఆకర్షణ కలిగించడానికి ప్రయత్నం చేశారు. అలాంటి వారిని ఆ కన్యలు ఈ విధంగా ప్రశ్నించేవారు. మాకు మీరు ఒక విషయం చెప్పండి, మీరు దానిని పరిష్కరించండి, మేము వెండి, బంగారము, నగలు, ప్రాపంచిక వైభవాలను వేటిని మీ నుండి ఆశించడం లేదు. మేము పవిత్రమైన బ్రహ్మచర్య జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాము. మా బంధువులు మమ్మల్ని సత్సంగానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఆధ్యాత్మిక మూల సారమైన పవిత్రతలోనే వారు అభ్యంతరం చెప్తున్నారు. మేము జీవితంలో తీసుకున్న ఇటువంటి ఉన్నత లక్ష్యాలను సాధించడానికి వారు ప్రోత్సహించకపోగా అడ్డు వేస్తూ ఉన్నారు. ఇదంతా విన్న ఆ పెద్ద మనిషి ముఖంలో సంతోషం వెలిగింది. భగవంతునిపై వీరికున్న భక్తి శ్రద్ధలను అతడు మంత్రముగ్ధుణ్ణి చేశాయి. వీరు చేసేది ఆటలు లేక బాల్యతనపు చిరిపి చేష్టలు కాదు, మానవుడు కోరుకునే అత్యుత్తమ జీవితాన్ని వీరు గడుపుతున్నారు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఆ తల్లిదండ్రులకి ఈ విధంగా చెప్పారు, ఇటువంటి యోగి తపస్వి పిల్లలున్న మీరు చాలా అదృష్టవంతులు. మీరు నిజంగా ఇటువంటి పవిత్ర ఆత్మల్ని కొడతారా? వారికి ఇష్టం లేకపోయినా వారితో అశుద్ధ భోజనాన్ని బలవంతంగా తినిపిస్తారా? వీరు పవిత్రమైన కన్యలు, కానీ వీరికి ఏ హాని జరగకూడదు. మీరు వీరిని మీతో తీసుకువెళ్ళచ్చు, కానీ వారు ఎప్పుడు సత్సంగానికి వెళ్ళాలనుకుంటే అప్పుడు మీరు అందుకు అనుమతి ఇవ్వాలి. అయితే ఆ తల్లిదండ్రులందరూ ఇంతకుముందు స్వీకృతి పత్రం ఇచ్చినటువంటి వారే, ఎక్కడ ఆ విషయాన్ని బయటపడతారోనని వారందరూ భయపడ్డారు. కానీ ఆ కన్యలు మాత్రం ఏమీ అనలేదు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులందరూ ఆ పెద్ద మనిషితో మేము స్వీకృతి పత్రం ఇవ్వకుండానే వీళ్ళు వెళ్తున్నారని అసత్యాన్ని చెప్పారు. కానీ ఈ కన్యలు మాత్రం వారి తల్లిదండ్రులను అవమానపరచకూడదని ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. యుక్త వయసులో ఉన్న ఆ కన్యలు కరాచీ నుంచి తిరిగి వారి ఇంటికి వెళ్లారు. కానీ ఆ కన్యలు ఇప్పుడు అబలల్లాగా లేరు. యోగ శక్తి నిండినటువంటి వారు. ఆహార నియమాలు మరియు ఇతర నియమాలను పాటిస్తూ బంధుమిత్రులకు జ్ఞానాన్ని వినిపిస్తూ సమయాన్ని గడిపేవారు. రాజయోగంలో కొత్త పద్ధతి నేర్చుకోవడమే కాక అందులోని అద్భుతమైన అనుభవాలను కూడా వీరు చవిచూశారు. ఇంటి పనులలో కూడా కన్యలు పూర్తిగా సహకరించేవారు. చివరికి మా తల్లిదండ్రులు మాకు సంతోషంగా సెలవునిచ్చారు, మీరు చక్కగా బ్రహ్మ విద్యను అవినాశీ జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుని మీ భవిష్యత్తును ఉజ్వలంగా చేసుకోండి అని దీవించారు. ఆ కుమారీలు తల్లిదండ్రుల శుభ ఆశీస్సులు స్వీకరించి కరాచీలోని బోర్డింగ్ స్కూల్కి వెళ్ళిపోయారు. ఈ విఘ్నాల పర్వం చరమగీతానికి చేరుకుంది. ఈ లాస్ట్ డే అతి అద్భుతమైనటువంటి ఘట్టం. యాంటీ ఓం మండలి వారు బ్రహ్మబాబాను హతమార్చేందుకు ఒక వ్యక్తిని పంపారు. మరి అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు విందాం. ఓం రాధా సంస్థ నిర్వాహకురాలు తమలో ఎన్నో దివ్య గుణాలను ధారణ చేసుకోవడమే కాక ఇతరులలో కూడా నింపేవారు. మమ్మ మరియు బ్రహ్మబాబా యొక్క వ్యక్తిత్వాలు చాలా పవిత్రంగా శక్తివంతంగా ఉండేవి. కానీ యాంటీ పార్టీ వారి ఆవేశం తగ్గలేదు.
యజ్ఞాన్ని సమూలంగా నాశనం చేయడానికి చివరి ప్రయత్నంగా బ్రహ్మ బాబాను హతమార్చాలి అనే కుట్ర పన్నారు. యాంటీ పార్టీలో కమిటీలోని కొంతమంది సభ్యులు భారతదేశంలోని ఒక పర్వత ప్రాంతంలో పేరు పోసిన ఒక హంతకుడి కోసం వెళ్లారు. ఒక బందిపోటు పేరును వారు పదే పదే విన్నారు. అనేక రాష్ట్రాలలో అతని కోసం గాలింపు జరుగుతుంది. అతి కష్టం మీద యాంటీ పార్టీ వారు ఆ బందిపోటును పట్టుకున్నారు. ఆ వ్యక్తి చాలా ఎత్తుగా బలంగా ఉన్నాడు. హిమాలయ పర్వత ప్రాంతాలలో ఎటువంటి వాతావరణంలోనైనా కాలిబాటలు తిరిగి తిరిగి ఉన్నందున ఆ వ్యక్తి మంచి శరీర దారుఢ్యంతో ఉన్నారు. కత్తి, ఖడ్గం, శూలం వంటి ఆయుధాలతో అతడు అక్కడ యుద్ధం చేస్తాడు. అతడు కేవలం నడుముకు ఒక వస్త్రాన్ని కట్టుకుని తలపాగాతో పొడువాటి కండువాతో కనిపిస్తాడు. యాంటీ పార్టీ వారు చెప్పిన దానికి ఆ బంతిపోటు ఒప్పుకున్నాడు. అతడు వారితో కలిసి కరాచీకి వచ్చాడు. కరాచీలో అతడికి బ్రహ్మబాబా ఫోటోను చూపెట్టి బాబా ఉండే ఇంటి ప్లానును గీసి అందులో ఎర్రని సిరాతో బ్రహ్మబాబా గదిని గుండ్రంగా మార్పు చేసిచ్చారు. బ్రహ్మబాబా గదిలోకి వెళ్ళి తను చేయవలసిన పనిని చేసి అందుకు రుజువును తీసుకుని వస్తే అప్పుడు ఆ బందిపోటుకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పనంతా అయ్యాక ఒక కారులో ఆ బందిపోటును తన స్థానానికి పర్వత ప్రాంతానికి చేర్చడం జరుగుతుంది అనేది వారి ఒప్పందం. కానీ ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తన భద్రత కోసం అవసరమైన చర్యలను ముందే తీసుకుంది. ఒక సోదరుడు బంగ్లా చుట్టూ కాపలా కాస్తూ అనుమానాస్పద వ్యక్తులను ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు. ప్రతి ద్వారం వద్ద ఒక సోదరి సెక్యూరిటీకి కూర్చుని ఉండేది. రెండవ అంతస్తులో కూడా ఒక గార్డు ఉంటారు. అంతేకాక బ్రహ్మబాబా ఎప్పుడూ ఒంటరిగా కనిపించరు. పిల్లలకు ప్రతిరోజు ఉత్తరాలు రాస్తూ చీకటి పడే వరకు మేలుకొని ఉండేవారు. బాబాకు సహాయం చేయడానికి కనీసం ఒక్కరైనా బాబాతో ఉండేవారు. కానీ ఒకరోజు రాత్రి అనుకోని సంఘటనల కారణంగా యజ్ఞ భద్రతలో తేడా వచ్చింది. బోర్డింగ్ స్కూలుకు సంబంధించిన ఒక కారు టైరు పాడైనందున కాపలాగా ఉన్న సోదరుడు కారును రిపేర్ చేస్తూ ఉండిపోయాడు. ద్వారం వద్ద కూర్చునే సోదరిని వంటగదిలోకి సహాయం కోసం పిలవడం జరిగింది. రెండవ అంతస్తులో కాపలాగా ఉన్న సోదరి బ్రహ్మబాబా భోజనం తీసుకురావడానికి వెళ్ళింది. ఆ రోజు రాత్రి బ్రహ్మబాబా తన గదిలో ఒంటరిగానే ఉన్నారు. ఇదే అదనుగా ఆ బంతిపోటు ఇంట్లోకి దూకాడు. తోటను దాటి ముందువైపు ఉన్న కిటికీ ద్వారంలోగా ద్వారా లోపలకు దూకి నిశ్శబ్దంగా లోపలకు దూరాడు. ఆ బంతిపోటు ఎంత వేగంగా తను వెళ్లవలసిన దారిని కనుక్కున్నాడు. మెట్లను కనుగొని రెండో అంతస్తు వైపుకు పరుగు తీశాడు. అక్కడ అతడు కుడివైపుకు తిరిగి బ్రహ్మబాబా గది ద్వారం వద్దకు వచ్చి చేరుకున్నాడు. తన వద్ద ఉన్న కత్తిని తీసి ఆవేశంగా లోపలికి ప్రవేశించాడు. పేపర్లు చూస్తున్న బ్రహ్మబాబా బందిపోటును గమనించారు. జ్ఞానానికి సంబంధించిన ఒక పుస్తకంలో ప్రచురించడానికి పవిత్రతా శక్తి గురించి బాబా పాయింట్లను పరిశీలిస్తూ ఉన్నారు. ఉదయం క్లాసులో శివబాబా చెప్పిన మహావాక్యాల నుండి బ్రహ్మబాబా ఎంచుకుంటున్నారు. ఊహించని అతిథిని చూసిన వెంటనే బ్రహ్మబాబాకు విషయమంతా అర్థమైంది. అయినా బాబా నిర్భయంగా ఉన్నారు. తనకేమవుతుందోనన్న బాధ బాబాలో కొంచెం కూడా కనపడలేదు. ఈ పాత శరీరం శివ పరమాత్మనికి మాధ్యంగా కావాలంటే ఈ పాత వాహనమును ఆయనే కాపాడుకుంటారు. ఇది అతని బాధ్యత, నాది కాదు అని అనుకున్నారు. ఈ సంకల్పంతో బ్రహ్మబాబా బందిపోటును చూసి చిరునవ్వు నవ్వారు. కానీ బందిపోటు నవ్వలేదు. నిజానికి అసలు బందిపోటు బ్రహ్మబాబాను చూడలేదు. వారి మధ్య 5 అడుగుల దూరమే ఉన్నా కానీ అతడు బ్రహ్మబాబాను చూడలేదు. ఎందుకంటే గదిలోకి ప్రవేశించగానే అతడు అద్భుతమైన ఆనందంలో మునిగిపోయాడు. ఏదో తెలియని ఆనందంతో మునిగిన బందిపోటు తత్తరపడ్డాడు. చంపాలన్న అతని ఆలోచన సన్నగిల్లింది. అతడు తన శరీరాన్నే నెమ్మది నెమ్మదిగా మర్చిపోసాగాడు. మరణం తర్వాత నిర్యాణం పొందినంత అనుభూతి అతనికి కలిగింది. అతడు అక్కడకు వచ్చిన కారణాన్ని పూర్తిగా మర్చిపోయాడు. అతనికి తెలియకుండానే అతని చేతి నుండి కత్తి కింద పడిపోయింది. నిక్కిలి ప్రకాశవంతమైన ప్రకాశాన్ని చూస్తున్న అతని కళ్ళు చీకటిగా ఉన్న ఆ ప్రాంతంలో దారిని వెతుక్కుంటూ గది బయట ఉన్న హాలు వద్దకు వచ్చాడు. చివరకు బాబాకు భోజనాన్ని తీసుకురావడానికి వెళ్లిన సోదరి తిరిగి వస్తుండగా ఆ ఆగంతుకుడిని చూసి గమనించి వెంటనే అలారంను మోగించింది. ఆ బందిపోటును త్వర త్వరగా కింది అంతస్తుకు తీసుకుని వచ్చారు. కానీ బ్రహ్మబాబా మాత్రం అతడిని చక్కగా చూసుకోమని చెప్పారు. అతడు వచ్చింది అతని తండ్రి ఇంటికేనని, భగవంతుని ఇంటికని చెప్పారు.
సాత్విక జీవితం అవలంబించడం ద్వారా అతడు గతంలో చేసిన పాప కర్మల నుండి విముక్తి పొందవచ్చని ఆ ఆగంతుకునికి జ్ఞానబోధ చేశారు. ఇది విన్న ఆ ఆగంతుకుడు చాలా సంతోషించి చిన్న పిల్లవాడిలా నవ్వేసుకున్నాడు. అతడికి భోజనాన్ని పెట్టి ఇక మీదటి ఇటువంటి హింస చేయకుండా భగవంతుని స్మృతిలో గడపమని చెప్పి పంపించేశారు. తప్పకుండా తన జీవిత విధానాన్ని మార్చుకుంటానని అతను ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. మరుసటి రోజు యాంటీ పార్టీ వారు జరిగిన విషయాన్ని తెలుసుకుని అవాక్కయ్యారు. ఇంకా ఆ తర్వాత వారు అన్ని ప్రయత్నాలను విరమించుకున్నారు. చూశారు కదా, ఎప్పుడైతే భగవంతుని మీద మనం సంపూర్ణ సమర్పణ అయిపోతామో, ఈ తనువు కూడా నీదే భగవంతుడా, దీన్ని నీ సేవ కోసమే నేను వినియోగిస్తాను, దీన్ని నువ్వు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వినియోగించుకో అని పరమాత్మ మీద అంత త్రికరణ శుద్ధి యొక్క సమర్పణ ఉన్నప్పుడు, ఒకడు హత్య చేయడానికి వచ్చినంత ఆగంతుకుడు కూడా ఆ క్షణంలో పరివర్తన చెందాడు. పరమాత్మ చేసేటువంటి ఈ సహయోగం మన కంటికి కనిపించదు, దాన్ని మనం వర్ణించలేం. కానీ ఎప్పుడైతే మనం తనువు మనస్సు కంప్లీట్గా భగవంతుని మీద లగ్నం చేస్తామో, ఏ విధంగా ఏ రూపంలో ఎవరి ద్వారా మనకి పరమాత్మ నుంచి రక్షణ కలుగుతుందో మనం ఊహించను కూడా ఊహించలేము. ఈ సంఘటన తర్వాత ఓం మండలి యొక్క డైరెక్షన్ మొత్తం మారింది. సమాజంలో కూడా ఈ విషయం తెలిసిన తర్వాత ఓం మండలిపై ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త కాస్త తగ్గుతూ, ఇక్కడ నిజంగానే పరమాత్ముని యొక్క అలౌకిక కార్యం జరుగుతుందనేటువంటి నమ్మకం సమాజంలో పెరగడం ప్రారంభించింది. ఏ మాతలు కన్యలు అయితే ఎంతో విరోధాన్ని ఎదుర్కొన్నారో, వారందరూ యోగశక్తి తపశ్శక్తి పొందుకుని మళ్ళీ వాళ్ళ ఇళ్లకే వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి, వారి ఇంట్లోని కుటుంబ సభ్యులకు అందరికీ ఈశ్వరీయ జ్ఞానాన్ని ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులందరూ వీరిలో జరిగిన పరివర్తన ఆధ్యాత్మికత యొక్క శక్తిని చూసి తాము చేసిన తప్పును తెలుసుకుని ఎంతో పశ్చాత్తాపడ్డారు. అదే కాకుండా ఎంతోమంది కరాచీ వచ్చి బ్రహ్మా బాబాని చూడాలి చూడాలి అనేటువంటి తపన కూడా వారిలో మొదలైంది. ఓం మండలికి వచ్చి శ్రీకృష్ణుని యొక్క సాక్షాత్కారం, శివ పరమాత్ముని యొక్క సాక్షాత్కారం పొందాలి అనే తపనతో వారిలో చాలామంది ఓం మండలికి రావడం ప్రారంభించారు. ఇది ఈ ఆదిదేవుని జీవిత చరిత్రలో ఒక అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. అంటారు కదా, ఎవరు ఎన్ని అగ్నిపర్వతాల లాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ముందుకు వెళ్తారో వారు అంత ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని. ఈ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఆరంభ దశలో ఇన్ని ఒడుదొడుకుల్ని ఎదుర్కొంది. విదేశాల పేపర్లు వారు కూడా ఈ విషయాలు ప్రచురించారు. విదేశాల్లో కూడా ఓం మండలికి అపఖ్యాతి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈనాడు ఇదే ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ, ఆనాటి ఓం మండలి విశ్వవ్యాప్తిగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థగా ఎదిగింది. ఇదే కాకుండా ప్రపంచ ఐక్యరాజ సమితి అంటే యునైటెడ్ నేషన్లో వరల్డ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో కన్సల్టేటివ్ స్టేటస్ కూడా ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థల్లో ఇది ఒకటి. ఈ సంస్థ యొక్క పూర్వ అధినేత్రి అయినటువంటి దాది ప్రకాశ్మణి గారికి అదే యునైటెడ్ నేషన్స్ పీస్ మెసెంజర్ అవార్డు ఇవ్వడంతోనే కాకుండా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వాలైతే ఏమి రాష్ట్ర ప్రభుత్వాలైతేనేమి దాదీ గారిని ఎంతో సత్కరించింది. అనేక విశ్వవిద్యాలయాల వారు వారికి డాక్టరేట్ను కూడా ఇచ్చి ఉన్నారు. ఈనాటికి ఈ సంస్థ 140 దేశాల్లో వ్యాపించి ఉంది. ఇక్కడ ఏ జాతి ఏ మతము ఏ కులము అన్న విభేదము లేదు. అన్ని మతాల వారు అన్ని జాతుల వారు అన్ని ధర్మాల వారు కూడా వచ్చి ఇక్కడ మెడిటేషన్ నేర్చుకుంటారు, స్వయం యొక్క ఆత్మ జ్ఞానాన్ని పొందుతారు, పరమాత్మ జ్ఞానాన్ని పొందుతారు, సృష్టి చక్ర రహస్యాన్ని తెలుసుకుంటారు, రాజయోగ సాధన చేసి ఒక సాత్విక జీవితాన్ని అవలంబిస్తారు. ఈ సాత్విక జీవితం వల్ల వారి కుటుంబంలో ప్రేమానురాగాలు పెరగడమే కాక వారి సంబంధాల్లో ఎంతో తీయదనం అనేటువంటిది వస్తుంది. అంతేకాకుండా పరమాత్మని ఆజ్ఞ ప్రకారం ఇక్కడ జరిపే ఈశ్వరీయ సేవలన్నిటినీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత అమూల్యమైన జ్ఞానానికి మనం ఏమి ఖరీదు కట్టగలం, ఎంత డబ్బుని మనం తీసుకోగలం? పరమాత్మ చెప్పే జ్ఞానం విని దానితో మన జీవితాన్ని పరివర్తన చేసుకోవడమే పరమాత్ముడికి మనం ఇవ్వగలిగినటువంటి నిజమైన ప్రతిఫలం. ఈ సంఘటన తర్వాత ఏ విధంగా ఈ సంస్థ దశ దిశలా వ్యాపించింది,
తర్వాత జరిగినటువంటి అద్భుతమైన విషయాలు ఏంటి? భారతదేశం పాకిస్తాన్ 1947లో విడిపోయిన తర్వాత ఈ సంస్థ ఇండియాకు ఏ విధంగా వచ్చింది? వచ్చిన తర్వాత ఎక్కడ వీరు సంస్థను ప్రారంభం చేశారు? అక్కడ వారికి ఏ విధమైనటువంటి పరీక్షలు వచ్చాయో వీటన్నిటినీ తర్వాయి భాగాల్లో తెలుసుకుందాం. ఓం శాంతి.